డాక్టర్ మన కోసం మనం చేసుకునే జాగ్రత్త. ఈ వ్యాధి రానంత వరకే మన పడాయి. వ్యాధి వచ్చాక ఎవరు ఏం చేయలేము. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని చేర్చుకుంటాను, వాళ్ళ దగ్గర హాస్పిటల్లో స్థలం లేక వాళ్ళని గాయాలకు వదిలేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితులు మనం ఎదురై చూస్తున్నా కూడా టీవీల్లో. ఈరోజు కూడా మనం ఆ విషయం గురించి సీరియస్గా తీసుకోకపోతే ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి దయచేసి చేతులకి నమస్కరించి అడుగుతున్నాను, తప్పకుండా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలని తప్పకుండా కూడా ఈ జాగ్రత్తలు మన కోసం మనం చేసుకునే జాగ్రత్త. ఈ వ్యాధి రానంత వరకే మన పడాయి. వ్యాధి వచ్చాక ఎవరు ఏం చేయలేము. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని చేర్చుకుంటాను, వాళ్ళ దగ్గర హాస్పిటల్లో స్థలం లేక వాళ్ళని గాయాలకు వదిలేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితులు మనం ఎదురై చూస్తున్నా కూడా టీవీల్లో. ఈరోజు కూడా మనం ఆ విషయం గురించి సీరియస్గా తీసుకోకపోతే ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి దయచేసి చేతులకి నమస్కరించి అడుగుతున్నాను, తప్పకుండా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలని